Good morning, dear friends. Welcome to our channel, Hasan Aziz English for English. In our previous video, lo, positive sentence, have, has, yako positive sentence for inch telsko namo, ante kaligi unnamo. Adi edaina kavachu. Kaligi unnamo anetuvanti sandarbhamlo, have, has, I have, we have, you have, they have, he has, she has, it has. Upayoginchi manamu ela cheppalani chusamo, ippudu manamu నెగటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, నెగటివ్ సెంటెన్స్ లో చెప్పాలనుకుంటే మనకు డోంట్ హ్యావ్, డజంట్ హ్యావ్, ఇది మనకు బేసిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్. డోంట్ హ్యావ్, డజంట్ హ్యావ్, డోంట్ హ్యావ్ ఎవరికి ఉపయోగించాలి, డజంట్ హ్యావ్ అనేది ఎవరికి ఉపయోగించాలి. జనరల్ గా తీసుకుంటే ఐ, వి, యు, దే కి మనము డోంట్ హ్యావ్ ఉపయోగించాలి. He, she, it to kochesi doesn't have. Very important. Mano most of the cases, general spoken lo gaani, communication skills lo gaani, ekwa ko upayogistu untamu. Adi ela anedi manam ippudu chuddam. Okay, let us see. Negative sentence. Okay, kada I don't have, we don't have, you don't have, they don't have. He doesn't have, she doesn't have, it doesn't have. Okay, now come back to the examples. I don't have a pen. Na daggara pennu ledu. Ee base meeda meeru chaala examples frame cheyachu. I don't have a pen. I don't have a car. I don't have a mobile. I don't have much property. I don't have many problems. Okay, I don't have any idea about it. Na dani gurinchi emi kuda teliyadu. I don't have anything. I don't say about it. Nen dani gurinchi cheppalenu. I don't come with you. Sorry. I don't have an idea about it. నాకు దాని గురించి ఎటువంటి ఐడియా కూడా లేదు. అంటే ఈ విధంగా మనకు లేదు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లో మనము ఈ విధంగా ఎగ్జాంపుల్స్ మనము చెప్పవచ్చు. ఐ డోంట్ హ్యావ్ ఎ పెన్, నా దగ్గర పెన్ను లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎ కార్, నాకు కారు లేదు. ఐ డోంట్ హ్యావ్ మచ్ ప్రాపర్టీ, నా దగ్గర ఎక్కువగా సంపద లేదు. హీ డజంట్ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్, అతనికి ఏ రకమైన ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ లేవు. షీ డజంట్ హ్యావ్ ఎ మొబైల్, ఆమెకు మొబైల్ లేదు. వి డోంట్ హ్యావ్ డిస్కషన్ విత్ హిమ్, మనకు అతనితో డిస్కషన్ ఏమి అవసరము లేదు. అంటే మనకు అతనితో డిస్కషన్ లేదు. యూ డు నాట్ హ్యావ్ సింపతి, నీకు దయ లేదు. ఓకే, ఇక్కడ మనకు బాగా గుర్తించుకోవాల్సిందంటే హీ షీ వచ్చినప్పుడు, ఇట్ అనేది వచ్చినప్పుడు డజంట్ హ్యావ్ అనేది మనకు వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. మనకు హీ డజంట్ హ్యావ్ మచ్ ప్రాపర్టీ. ఓకే, హీ డజంట్ హ్యావ్ ఎనీథింగ్. హీ డజంట్ హ్యావ్ సింపతి టువర్డ్స్ ద పూర్ పీపుల్. సింపతి అంటే దయ, పేదవారికి సహాయం చేయాలన్న మినిమం కటసి, మినిమం దయ కూడా లేదు. హీ డజంట్ హ్యావ్ మినిమం కటసి. హీ డజంట్ హ్యావ్ మినిమం సింపతి టువర్డ్స్ ద పూర్ పీపుల్, పేద ప్రజల పట్ల అతనికి మినిమం కనీసం కూడా దయ లేదు అని అంటూ మాట్లాడుతూ ఉంటాం కదా, అదే ఇది. ఓకే, ఇక్కడ షీ డజంట్ హ్యావ్ ఎ మొబైల్, ఆమెకు మొబైల్, ఆమె దగ్గర మొబైల్ లేదు. షీ డజంట్ హ్యావ్ ఎనీథింగ్, ఆమె దగ్గర ఏది కూడా లేదు. ఓకే, అంటే ఈ విధంగా మనము పాజిటివ్ సెంటెన్స్ ని ఒక నెగటివ్ సెంటెన్స్ లో చెప్పాలనుకుంటే డోంట్ హ్యావ్, డజంట్ హ్యావ్ ఈ రెండింటి బేస్ మీద మనము వీ కెన్ ఫ్రేమ్ మెనీ ఆఫ్ ఎగ్జాంపుల్స్. చాలా ఎగ్జాంపుల్స్ మనము డిస్కస్ చేయవచ్చు. ఓకే, అక్కడ హీ షీ ఇట్ వచ్చినప్పుడు డజంట్ హ్యావ్, ఐ వి యు దే వచ్చినప్పుడు డోంట్ హ్యావ్. ఇప్పుడు జనరల్ చెప్తూ ఉంటాం నాకు దాని గురించి ఎటువంటి ఐడియా లేదు అని. ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ ఇట్, నాకు దాని గురించి ఎటువంటి ఐడియా కూడా లేదు. ఓకే, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే, నీకు చెప్పడానికి నా దగ్గర ఏమి కూడా లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే, నీకు చెప్పడానికి నా దగ్గర ఏది కూడా లేదు. అంటే ఇక్కడ మనం ఈ విధంగా ఎప్పుడైతే నువ్వు ఓన్ గా ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నించగలవో అప్పుడే నీలో స్పోకెన్ ఎబిలిటీ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనకు హ్యావ్ అనేది కామన్ గా ఉపయోగిస్తూ ఉన్నాం. డోంట్ హ్యావ్, డోంట్ హ్యావ్, డోంట్ హ్యావ్, డజంట్ హ్యావ్, డజంట్ హ్యావ్ అండ్ డజంట్ హ్యావ్. ఓకే, తర్వాత మనకి ఎనీ నౌ, అది కారు కావచ్చు, మొబైల్ కావచ్చు, సంపద కావచ్చు, సమస్యలు కావచ్చు, ఎనీథింగ్ ఎల్స్. వీ డోంట్ హ్యావ్ ఎనీ డిస్కషన్ విత్ యూ, నీతో ఏ రకమైన డిస్కషన్ అనేది లేదు. ఓకే, we don't have any relation with you, meeku maaku etuvanti sambandham kuda ledhu. We don't have any relation with you. We don't have any kind of affection, manaku etuvanti affection kuda ledhu.
ఓకే యు డోంట్ హావ్ ఎనీథింగ్ టు సే నువ్వు చెప్పడానికి నీ దగ్గర ఏది కూడా లేదు ఈ విధంగా మనము ఈ యొక్క ఐ వి యు దే హి షీ ఇట్ ఉపయోగించి ఈ వీటి సహాయంతో మనము నెగటివ్ సెంటెన్స్ లో మనం ఈజీగా చెప్పగలము అంటే ఈ విధంగా మీరు సింపుల్ సింపుల్ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడైతే ఫ్రేమ్ చేయగలరో అప్పుడే మీలో స్టాండర్డ్ స్పోకెన్ ఎబిలిటీ అనేది గ్రాడ్యువల్ గా డెవలప్ అవుతుంది ఏదో మనం గొప్పగా మాట్లాడాలి లెంతీ సెంటెన్సెస్ మాట్లాడాలని ప్రయత్నిస్తే అక్కడ ఎక్కడో ఒక చోట మీరు పప్పులో కాలేస్తే అగైన్ యూ ఫీల్ డౌట్ఫుల్ అక్కడ ఏదో మళ్ళా డౌట్ అనేది మీలో అరైజ్ అవుతుంది కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీలో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ని ఫ్రేమ్ చేసుకుంటూ గ్రాడ్యువల్ గా వాటిని మీరు ఎలా అనేది పికప్ చేసుకోవచ్చు అది ఎలా అనేది కూడా నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో వి డూ ఇట్ ఓకే